అవశేష అవయవాలు వెస్టిజియల్ ఆర్గాన్స్. జీవులు కణాలతో నిర్మితమై ఉంటాయి. ఈ కణాలు కణజాలాలను ఏర్పరుస్తాయి. ఈ కణజాలాలు అవయవాలను ఏర్పరుస్తాయి. అవయవ వ్యవస్థలు జీవి దేహాన్ని నిర్మిస్తాయి. కొన్ని అవయవాలు పూర్తిగా లేదా పాక్షిక నిరుపయోగంగా ఉండిపోతాయి. శరీరంలో ఇలా నిరుపయోగంగా మిగిలిపోయిన అవయవాలను అవశేష అవయవాలు లేదా వెస్టిజియల్ ఆర్గాన్స్ అని అంటారు. మానవుడిలో ఈ అవశేష అవయవాలు 180కి పైగా ఉన్నట్టు గుర్తించారు. అందుకే మానవ శరీరాన్ని అవశేషాల ప్రదర్శనశాల లేదా నడిచే అవశేషావయవాల మ్యూజియం అని విల్డన్ షీమ్ అనేటువంటి శాస్త్రవేత్త అభివర్ణించాడు. మానవుడిలో అవశేషావయవాలలో ప్రధానంగా చెప్పుకోదగింది ఉండుకము. దీనిని అపెండిక్స్ అని అంటాం. చర్మం పైన ఉన్నటువంటి కేశాలు, మగవారిలో క్షీర గ్రంథులు, నేత్రావరణ పటలము లేదా ప్లీకాస్ సెమీ ల్యూనినారిస్ కూడా మానవుడి అవశేష అవయవంగా పిలువబడతాయి. జ్ఞాన దంతాలు, విజ్డమ్ టీత్, ఇవి కూడా అవశేష అవయవమే. చెవి తమ్మె, చెవిపైన ఉండేటువంటి రంధ్రము, చెవి దొప్ప, చెవి కండరాలు, బాహ్య చెవి చివర ఉండే డార్విన్ పాయింట్ కూడా మానవ అవశేష అవయవాలు. స్త్రీలలో ఉన్న కుహ్యాంగాంకురము లేదా హైమెన్ కూడా అవశేష అవయవంగా పిలుస్తారు. కనుబొమ్మలు, కనురెప్పల వెంట్రుకలు కూడా అవశేష అవయవాలే. గవద గ్రంథులు లేదా టాన్సిల్స్, ముక్కులో ఉన్న పీనియల్ గ్లాండ్ లేదా ఓమిరో నెస్సల్ ఆర్గాన్ కూడా అవశేష అవయవాలే. గూస్ బంప్స్, ఒళ్ళు గగుర్పాటు కలిగి వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం కూడా అవశేషావయవంలో ఒక ప్రతిచర్యగా చెప్తారు. ప్రతి మనిషిలోని వెన్నెముక చివరి భాగాన ఉన్న త్రిభుజాకారపు ఎముకను కొక్కిక్స్ లేదా టెయిల్ బోన్ అంటారు. ఇది కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి అవయవము. ఇలా మనిషిలో అనుత్రికము, క్షీణించిన రదనికలు, పుత్తికడుపులోని పిరమిడిలిస్ కండరాలు, కాళ్లకు చేతులకు ఏర్పడే ఐదవ లేదా అదనపు వేళ్ళు, వ్యక్తీకరించబడినటువంటి జన్యువులు, మనిషిలో సహజంగా కలిగే కొన్ని ప్రత్యేకమైన ప్రవర్తనలు, జీవక్రియలో పాల్గొనని ఎంజైములు, మాధ్యమిక పదార్థాలు కూడా అవశేష అవయవాలుగా మొత్తం 180 వరకు ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాకుండా కొన్ని పక్షుల్లో, క్షీరదాలలో, పాములలో, ఇతర జీవుల్లో కూడా ఈ అవశేష అవయవాలు ఉన్నట్టు గుర్తించారు.